అందరికీ అందరు కూడా ముందుగా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ మనం ఇక్కడ సమావేశంగా ఉండడానికి గల కారణం 2047కి మన దేశం టాప్ 3 నేషన్స్లో 3rd పొజిషన్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇవాళ మనం ఇక్కడ సమావేశం అయ్యడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాగస్వామ్యం ఎంత, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ మన జిల్లాకి సంబంధించి ఏ రంగాల్లో మనకి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, ఆ రంగాల్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ మనం సమావేశం అయ్యాం. దానికి సంబంధించి గడిచిన 10 రోజుల నుంచి మన అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూర్చొని ఒక డాక్యుమెంట్ని తయారు చేశారు. మనకి ఈ జిల్లాలో పరిస్థితులు, ఏ రంగాల్లో మనం ముందుండం, ఏ రంగాల్లో వెనకబడి ఉన్నాం, ఏ రంగాల్లో మనం మెరుగుపడగలుగుతాము, ముందుకెళ్ళగలుగుతాము అన్నిటి కూడా ఇందాక చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా ఉచితలకి వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా మనం ఇందాక చెప్పినట్టు ఫిషరీస్ కానీ, అదేవిధంగా సముద్రంలో వేటకెళ్ళి చేపలు పట్టే విధానం కానీ, అట్లానే చెరువుల మీద ఆధారపడి, అదేవిధంగా గుళ్ళకమ్మ లాంటి నదుల మీద ఆధారపడి చేపల పెంపకం కానీ, ఇవన్నింటిలో కూడా ఏ విధమైన పద్ధతితో దాని ప్రొడక్టివిటీ పెంచడం, ఇందాక మన వాళ్ళు చెప్పారు ఇందాక 4-5 కేజీల టన్నులు పర్ హెక్టార్ వస్తుంది. దాన్ని మనం 8 అంటే డబుల్ అన్నమాట తీసుకెళ్లాలంటే ఏ విధమైన దానితో మనం తీసుకెళ్ళగలుగుతాం, ఏ విధంగా దానికి పద్ధతిలో తీసుకెళ్లి ప్రొడక్టివిటీ పెంచి లాభాన్ని తీసుకురాగలుగుతాం అనేది ఇందాక మనం చర్చించుకున్నాం. దాని మీద ముఖ్యంగా మనం వ్యవసాయం మీద ఆధారపడ్డాం కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాన్ని కెపాసిటీ పెంచాలని కోరుకుంటా ఉన్నాం. అదే వ్యవసాయ రంగం కూడా మనకి KW కెనాల్ ఉంది, అదేవిధంగా సాగర్ బ్రాంచ్ అద్దంకి బ్రాంచ్ కెనాల్ ఉంది. మనకి ముఖ్యంగా దాదాపు 187 ఎకరాల అద్దంకి బ్రాంచ్ కెనాల్ ద్వారా మాకు కానీ ప్రచురు కానీ అద్దంకి కానీ నీళ్ళు వస్తాయి అన్నమాట. చివరి ప్రాంతంలో ఉన్నాం మనం, భూమి నీళ్ళు అందించలేకపోతున్నాం. ప్రతి సంవత్సరం కూడా నీళ్ళ కోసం పైన గుంటూరు జిల్లాతో కొట్లాడి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, అరకొర పంటలతోటి కాలయాపన చేస్తూ ఉన్నాము. వాటి మీద సుదీర్ఘ ప్రణాళికతోటి మనం వ్యవసాయ రంగంలో ప్రతి ఎకరాకి కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా తయారు చేసుకొని ముందుకెళ్ళాలనేది అదొకటి. KW కెనాల్ ఉంది, అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అదే కాకుండా మనం వ్యవసాయ రంగానికి ఈ దీని ద్వారా వాడుకున్న వాటర్ని మళ్ళీ రీజనరేటెడ్ వాటర్ వాగుల ద్వారా మళ్ళీ మనకి వ్యవసాయానికి వాడుకుంటా ఉన్నాం. వాటి మీద అద్దంకిలో కానీ పర్చూరు కానీ చీరాలు కానీ ఈ ప్రాంతంలో చాలా చోట్ల లిఫ్ట్లు ఉన్నాయి. ఆ లిఫ్ట్లన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగం పూర్తిగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయి లిఫ్ట్లన్నీ కూడా చెడిపోవడం జరిగింది. వాటి మళ్ళీ ఏ విధంగా ఇరిగేషన్లో దాన్ని మళ్ళీ రిపేర్ చేసి ఏ విధంగా మనం తీసుకురాగలుగుతాం చూసుకొని దాని ద్వారా కూడా చాలా పెద్ద ఎత్తున మనం వ్యవసాయానికి ఉపయోగపడతాయి అన్నమాట. వీటిని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వ్యవసాయంతో ఆధారపడిన జిల్లా కాదు కాబట్టి వీటిలో సత్ఫలితాలు రావాలంటే మనం అన్ని విధాల మనం సిద్ధంగా ఉండాలి. వాగుల మీద వ్యవసాయం కానీ, కాలువ ద్వారా వ్యవసాయం కానీ, చెరువుల ద్వారా వ్యవసాయం కానీ, ఈ అన్నింటిలో కూడా కరెక్ట్గా ఉంటే కనుక మనం మంచి ఫలితాలు తీయొచ్చు, ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ కూడా ఎక్కువ తీయొచ్చు అన్నమాట. మళ్ళీ చాలా జాగ్రత్తగా అభివృద్ధి చేస్తే కనుక అక్కడ కూడా ఇంకెక్కువ మందికి యువతకి అవకాశం కలగవచ్చు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా మనకు అక్కడ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మన గుళ్ళకమ్మ ఉండేదానికి అక్కడ వాటర్ సోర్స్ ఉంది, వాటర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇతర వాళ్ళు ఈ తీసే ప్లాంట్స్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. చాలా చోట్ల ల్యాండ్ వాటర్ ఫెసిలిటీ ఉన్న జిల్లా మంది కాబట్టి, ఆ గుళ్ళకమ్మ ఈ నదులు ఉన్నాయి కాబట్టి కొంతమంది ఇక్కడ రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ నా కాన్స్టిట్యూన్సీ అద్దంకిలో ఒక గుళ్ళకమ్మ నది దగ్గర ఒక ప్లాంట్ దాదాపు 250-300 కోట్ల రూపాయలతో ఒక ప్లాంట్ ఒకటి ముందుకు వస్తుంది. మేము వెల్కమ్ చేసాం మనం కూడా, జాగ్రత్తగా ప్లాంట్ పెట్టండి, ఎక్కడ పొల్యూషన్ లేకుండా వాటర్ ట్రీట్మెంట్ చేస్తే కనుక మనకు దానివల్ల డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే పబ్లిక్కి ఇంకా ఎక్కువ మందిని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాని ద్వారా మనకి ఆదాయం వచ్చింది, ట్యాక్స్లు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ఉపయోగపడితే అట్లాంటి ఇండస్ట్రీస్ మన జిల్లా కూడా ఎక్కువగా రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన బాపట్ల చీరాలు వచ్చేసరికి ఇందాక కలెక్టర్ గారు అన్నట్టు మనకు మంచి బీచెస్ ఉన్నాయి, పొల్యూషన్ లేని బీచెస్ ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆ ఏరియాలో ఆ ప్రాంతాల్లో 2 ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో కనుక తీసుకుంటే కనుక
అక్కడ కూడా మనం డెవలప్మెంట్ చేయొచ్చు. మనకి ఇంకా ఎక్కువ మంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, గతం నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు 6 గంటలు పట్టేది. ఇప్పుడు ఈ రోడ్లు ఏదైతే 4 లైన్స్ అవుతున్నాయో ఇవి కనుక కనెక్టివిటీ కనుక మంచి కనెక్టివిటీ వస్తే కనుక ఎక్కువ మంది ఈ ప్రాంతానికి వస్తారు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఇక్కడికి వచ్చేసరికి హోటల్స్ అదేవిధంగా ఈ రిసార్ట్స్ ఇవన్నీ పెరిగి ఎక్కువ కూడా. పూర్వం నుంచి ఇందాక చీరాల గురించి, చీరాలలో నేత కార్మికుల గురించి మాట్లాడుకున్నాం, అంతరించిపోతా ఉంది. అంతరించకుండా ఉండాలంటే మనం సపోర్ట్ ఇవ్వాలి ఆధునిక పద్ధతిలో, వాళ్ళకు కూడా గిట్టుబాటు అయ్యే విధంగా సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు కూడా వాళ్ళ కాలమైన బతుకుతా ఇంకా 10 మందిని బతికించేదానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు కాబట్టి ఆ ఇండస్ట్రీని కూడా మనం సపోర్ట్ చేయాలి, వాటిని కూడా పికప్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి ఇందాక మనం అనుకున్నట్లు మనకు ముఖ్యమైన అన్నిటికంటే బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించుకొని ఇమీడియట్గా రాబోయే రోజుల్లో ఆ బకింగ్హామ్ కెనాల్ని కనుక మనం కనుక డెవలప్ చేసుకుంటే దాని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చీప్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా టూరిజం కూడా, దాని ద్వారా కూడా టూరిజం డెవలప్మెంట్ అయ్యే అవకాశం చాలా పెద్ద ఎత్తుంది, అది కూడా చూసుకోవాలి. దాంతోపాటు 2-3 హైవేస్ ఇందాక చెప్పాము మేము ప్రపోజ్ చేసామని, ఆ హైవేస్ని ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పంపించి రాబోయే రోజుల్లో కనుక నేషనల్ హైవేస్ కనుక తీసుకుంటే రోడ్ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఈజీగా ఎక్కువ మంది ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. మా రోడ్ కనెక్టివిటీస్ కూడా పెంచుకోవాలి. వీటన్నిటి కూడా ప్లాన్ చేసుకుంటూ ఇంకా కూడా మన గ్రామీణ వ్యవస్థలో ఇంకా కూడా చాలా వరకు డెవలప్ కావాల్సిన అవసరం ఉండే చాలా చోట్ల 24 అవర్స్ పవర్ కావాలి, తక్కువ రేటుకు పవర్ ఇవ్వాలి పబ్లిక్కి. తక్కువ రేటుకు పవర్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వేరే పద్ధతిలో సోలార్ కానీ ఇట్లాంటి పద్ధతిలో ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ సహకారం ఉంది బాగా చాలా పెద్ద ఎత్తున సూర్య గారు అని చెప్పి 3 కిలోవాట్స్ దాకా చాలా దాదాపు 70 నుంచి 80 వేల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నారు 2 నుంచి 3 కిలోవాట్లు. వీళ్ళందరూ కూడా ప్రోత్సహించి ఇళ్ల మీద అది పెట్టించి వాళ్ళకి ఎక్కువ భారం కాకుండా పవర్ దీని ద్వారా కొంత అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. అదే వ్యవసాయ రంగానికి